సర్వకళల సమాహారమైన 99 అడ్డాకు స్వాగతం. ఆ పాటకు మనసును కదిలించడం తెలుసు, ఆ పాటకు అదే మనసును మురిపెంగా లాలించడం తెలుసు, ఆ పాటకు అక్షరాల్లో దాగిన వయ్యారాన్ని లయబద్ధంగా చూపించడం తెలుసు, ఆ పాటకు వీచే గాలిలో వినబడే రాగాన్ని పట్టుకోవడం తెలుసు, ఆ పాటకు నేలమ్మ నేలమ్మ అంటూ మనస్ఫూర్తిగా వేల వందనాలను అర్పించడం తెలుసు, ఆ పాట జనసమ్మతం, ఆ పాట గుండెల్ని సేద తీర్చే వింజామరం, ఆ పాట వెండి తెరపై నేను సైతం, ఆ పాట పేరే శుద్ధాల అశోక్ తేజ. నమస్తే అశోక్ తేజ గారు. నమస్తే ప్రియాంక. బాగున్నావా? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు సార్? పాటల ప్రపంచం ఎలా సాగుతుంది ప్రయాణం? సూపర్గా సాగుతుంది. అంటే నా ప్రయాణం వేగవంతమైన ప్రయాణము కాదు, అలాగని చాలా విరామంగా సాగే ప్రయాణము కాదు. ఒక సెలయర్లాగా అలా 20 ఏళ్ళుగా నడుస్తున్న పాట ప్రవాహం, పాట ప్రయాణం నాది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నమస్తే అన్న 94లో నమస్తే అన్న నుండి ఇప్పుడు రాబోయే ఐ సినిమా వరకు, విక్రమ్ది ఐ రాబోతుంది అప్పటి వరకు, ఇలా సాగుతున్న ఈ సుదీర్ఘమైన 20 సంవత్సరాలలో చాలా హ్యాపీగా ఉన్నాను, సంతృప్తిగా ఉన్నాను. ఓకే, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్గా అశోక్ తేజ గారు, అసలు పాట అనేదే మీ ఇంటి వారసత్వం అని చెప్పుకోవచ్చు. అవును. మరి ఆ వారసత్వం అనేదే మిమ్మల్ని నేను సైతం అనేలా చేసింది అనుకోవచ్చా? సత్యం, సత్య ప్రమాణంగా కూడా కరెక్ట్. అది దాల హనుమంతు జానకమ్మ మమ్మ పేరు. వాళ్ళ ఇంట్లో పెద్దాడిగా పుట్టడం వల్ల నాన్న దగ్గరకు వచ్చేటువంటి అనేక మంది, అనేక రకాలైనటువంటి అనేక ఏరియాలు, ఒక పార్టీ నాయకులు కావచ్చు, లేదా ఒక జానపద కళాకారులు కావచ్చు, లేదా ఒక మేధావి వర్గం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, మా ప్రాంతానికి ఎవరు వచ్చినా కూడా మా ఇంటికి తప్పకుండా మా నాన్నతో కలిసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ యొక్క కలయిక లోపల నాన్న రాసిన కొత్త పాటలు కావచ్చు, కొత్త ప్రయోగాలు కావచ్చు, కొత్త ప్రక్రియలు కావచ్చు, లేదా నాన్నకు వాళ్ళు చెబుతున్నటువంటి కొన్ని మార్పులు కావచ్చు, ఇవన్నీ నేను నాన్న ఒళ్ళో కూర్చుని వినేటువంటి సదవకాశం మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ నాకు కలిగింది. కాబట్టే నాన్నలో ఉన్నటువంటి ఆ వారసత్వము, ఆ పాటల పోరు తత్వం, ఈ రెండు కూడా నా లోపల చిన్ననాడే ఒక రక్తంలోకి ఇంకిపోయి, ఆ ఇంకిపోయినటువంటి ఆ భావం నా పెన్నుకి ఇంకులా మారినట్టుగా అలా వచ్చినటువంటి ఆ ప్రవాహం, నిజంగా మీరు అన్నట్టు నేను సైతం నేను రాయడానికి 99% కాదు, 100% అమ్మా నాన్నల యొక్క ప్రభావమే. సార్ మరి అసలు మీరు అన్నట్టుగా అమ్మ ఒడిలో నేర్చుకున్నటువంటి అల్లారు ముద్దు పెంపకం కావచ్చు, అలాగే నాన్న వేసినటువంటి బాట కావచ్చు, ఈ రెండు కలబోత వల్లే మీరు రచన మీలో కలిగి ఇంతవరకు ఈ ప్రవాహం అనేది సాగింది అనుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు నా పాటల్లో ఎక్కడైనా ఒక సెంటిమెంట్ వచ్చిందనుకోండి, ఒక మానవ సంబంధాల పట్ల ఒక మానవీయమైనటువంటి ఆర్ద్రత నా పాటల్లో పొంగి పొర్లితే దానికి అమ్మ కారణం. నా పాటలో ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు అనేటువంటి వేగం వచ్చిందనుకో, అది నాన్న నుంచి వచ్చింది. అలాగే ఒక ఆర్ద్రతగా నడక చూడమ్మా, నడక చూడమ్మా, కొడుకు నడకల్లోన ఆ కోదమ్మ సింగాలేనా, నవ్వు చూడమ్మా, నవ్వు చూడమ్మా, కొడుకు నవ్వుల్లోన ఆ కొండ పూలవాన, గారాభంగా ఒక్కసారి అమ్మా అంటే చాలు, గంగాలాగా పొంగేను ఎదలింకిన చనువాలు. ఇంత సెంటిమెంటల్గా వచ్చిందనుకో, ఇది అమ్మ పెంపకం ద్వారా వచ్చింది. అమ్మ లాలిత్యం, నాన్న కర్తవ్య శుద్ధి, ఈ రెండు పెనవేసుకున్నటువంటి పాటలే ఈ 20 సంవత్సరాలలో నేను రాసిన దాదాపుగా 2000 పాటలు. మరి 9 ఏళ్ల వయసులోనే మీలో మొగ్గు తొడిగినటువంటి ఆ తొలి పాట గురించి చెప్పండి. అంటే ఇంట్లో నాన్నకు అమ్మ మొదటి శ్రోత కదా, ఆయన ఏదన్నా పాట రాస్తే ఇది బాగుందా జానకి, ఇది ఇది ఎలా ఉంది అంటే మా అమ్మ చెప్పేది, ఇది బాగుంది
కానీ మరి నాలాంటి ఒక మామూలు వాళ్ళకి అందడానికి ఇబ్బందిగా ఉంది. ఇట్లా మా అమ్మకు మా అమ్మ మా నాన్న సవరణ చేస్తూ ఉండేది. ఈ డిస్కషన్స్ మా నాన్నగారు గొప్ప అలవాటు ఏంటంటే, తను ఏదన్నా పాట రాస్తే మా అమ్మకు వినిపించిన తర్వాత, మా ఊళ్ళో ఉన్నటువంటి మామూలు జనాలు ఉంటారు కదా, ఒక సగటు మనిషి, ఓ రైతు కావచ్చు, కూలి కావచ్చు, వ్యవసాయ కూలి కావచ్చు, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని తన పాట వినిపించేవాడు. వాళ్ళు జబర్దస్తున్నా నా ఏం రాసినావు మొత్తం మా గుండెలకెళ్ళి వచ్చినట్టుంది కానీ అనుకో, ఆ పాట హిట్ రాసినవి నాన్న, అదేదో కొంచెంగా రెండు మూడు మాటలు ఏదో మాకు కొంచెం తోస్తలేదంటే నాన్న దాన్ని తీసేసుకునేవాడు. ప్రజల నుంచి నేర్చుకుని ప్రజలకు నేర్చినటువంటి నిజమైన ప్రజా వాగ్గేయకారుడు, ప్రజాకవి నాన్న. ఇవన్నీ మా ఇంట్లో జరుగుతున్నాయి కాబట్టి నాకు అనుకోకుండా పాట రాయాలనే ఆలోచన వచ్చిండొచ్చు. బట్ ఆ వచ్చిన 9వ సంవత్సరం అంటే నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు నేను రాసినటువంటి పాట జెండా మీద రాశాను. అంటే నాకు మొదటి నుంచి కూడా ఆలోచన ఏంటంటే, అందరు వెళుతున్న దారిలో వెళితే నన్ను ఎవరు పట్టించుకోరు, నేను సపరేట్గా వెళితే అందరి కళ్ళు నా వైపు తిరుగుతాయనేది ఒక చిన్నప్పుడు మరి అది ఎలా వచ్చిందో వచ్చింది నాకు, నా వైపు చూడట్లా చేసుకోవాలని. అప్పుడు నేను దేని మీద రాస్తే పాట బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటే నాకు జెండా మీద రాయాలనిపించింది. అది మా నాన్న ఇష్టపడే ఎర్రజెండా కావచ్చు, లేదా నేను 15 ఆగస్టు నాడు ఎగురుతున్నటువంటి 300 గల జెండా కావచ్చు. ఆ తేడా నేను పాటలో పెట్టాల. ధగధగలాడే జెండా, నిగనిగలాడే జెండా, వినవే పేదల గాథ, చల్లారదు ఆకలి బాధ. ఇందులో నాన్న ఉన్నాడు, పేదలు ఇవంటూ నాన్న ఉన్నాడు. జెండా మీద నేను ఎత్తుకోవడం లోపల ఒక కొత్త రచయిత యొక్క ఆలోచన అంశం ఉంది, ఒక అంకురం ఉంది. అంటే సుద్దాల అశోక్ తేజ ఏదో కొత్తగా రాయాలనే తాపత్రయపడతాడు అని ఇవాళ నన్ను మెచ్చుకుంటున్న దానికి బీజం, ఒక తొలి అంకురం ఆ ఆలోచన. అసలు మరి సాంగ్ అంటే నాన్న సాంగ్స్ రాసినప్పుడు అమ్మకి వినిపించేవారు, అమ్మగారు ఏమో ఇలా ఇలా సెర్చ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేవారు. మరి మీరు ఫస్ట్ టైం ఆ 9 ఇయర్స్ లోనే సాంగ్ రాసినప్పుడు నేను మా అమ్మకే వినిపించాను, అమ్మకే వినిపించాను, నాన్న వినిపించి ధైర్యం ఏంటి, అమ్మకు వినిపించాను. అమ్మ వినిపిస్తే అమ్మ ఎప్పుడో నాన్నకు చెప్పింటుంది. నాన్న చేసిన పని ఏంటంటే, ఎరా ఏదో పాట రాసేవాట చూపెట్టు అని అనకుండా, వాటితో రాసిండయ్యా బాగుంది అని మా నాన్న మా అమ్మ చెప్పిందేమో. మా నాన్న ఫ్రెండ్స్, మా ఊళ్ళో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా అయిన గుర్రం యాదగిరెడ్డి గారు మా నాన్న ఆనాటి సమకాలకులు అందరినీ కూర్చోబెట్టుకుని ఒక చిన్న టీ పార్టీ పెట్టేసి సాయంకాలం టీ ఇచ్చేసి అందరిని కూర్చోబెట్టి, ఇగో మావాడు ఏదో పాట రాసిందట మీరు ఇనుండ్రి అని మా నాన్న చెప్పారు. అది నాకు చాలా సంతోషం వేసింది. అంటే మా నాన్న దోస్తుల దగ్గర నేను రాసిన పాటను వినిపించమనే ఒక అవకాశమే కదా అది, అలా ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఒక గొప్పగా ఫీల్ అయ్యాను నేను. ఇదేదో బాగుంది అని నేను పాడాను, వాళ్ళు చప్పట్లు కొట్టారు, మా నాన్న కూడా చప్పట్లు కొట్టాడు. మీరు నమ్మండి, ట్రస్ట్ మీ, నా జీవితంలో మొట్టమొదటిసారి నా పర్ఫార్మెన్స్కు వచ్చిన తొలి చప్పట్లు. ఆ చప్పట్లు నన్ను ఎక్కడ దాకా వింటాడాయంటే, అబ్దుల్ కలాం ఆజాద్తో నేను సైతం పాటకి ఎదురుగా 24 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని కళాకారులు, నేషనల్ అవార్డు తీసుకున్న కళాకారులు ఎదురుగా నేను అది తీసుకుంటున్నప్పుడు వాళ్ళు కొట్టిన చప్పట్లలో కూడా నాకు వినిపించింది, చిన్ననాడు 9 ఏళ్ళప్పుడు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్తో కొట్టించిన చప్పట్లే ఈ చెవిలో వినిపించాయి, ఎదురుగా ఉన్న వాళ్ళే కావు. సో మా నాన్న అలా డ్రైవ్ చేశాడు అట్లా, ఆ చప్పట్లు ఒక నిచ్చెనలాగా నన్ను నడిపించుకుంటూ వెళ్ళాయి. అంటే పిల్లల్ని వాళ్ళ యొక్క లోపల ఒక సహజమైన ప్రతిభ అంశం ఉంటే తల్లిదండ్రులు ఎలా ఎలా అట్లా మోటివేట్ చేయాలి, ఎలా డ్రైవ్ చేయాలనే విషయం మా నాన్న 10 ఏళ్ల క్రితమే అంత బాగా చేయడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, నాకు బాగా కన్నీళ్ళు వచ్చేస్తాయి తలుచుకుంటే. అక్షర మాంత్రికుడు సుద్దాల అశోక్ తేజ గారి మాటల పాటల ముచ్చట్లు మరిన్ని తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకుందాం. '99 అడ్డాకు తిరిగి స్వాగతం. మీరు చెప్తుంటేనే ఆల్మోస్ట్ నాకు వస్తుంది, ఆడియన్స్కి కూడా ఆల్మోస్ట్, చాలామంది పేరెంట్స్ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్లో ఉన్న వాళ్ళ ఏం చేయాలనుకుంటున్నారు అనేది 10 మందిలోకి తీసుకొస్తేనే తెలుస్తుంది. తల్లిదండ్రులు ఏం చేయాలనేది మా నాన్న చెప్పకని చెప్పాడు. ఆ తర్వాత ఇంకొకటి చెప్పాడు మా నాన్న తెల్లవారింది. మా నాన్న ఒక పెద్ద గిన్నె తెప్పించాడు, తెప్పించేసి ఒక చిన్న గ్లాస్ ఇచ్చి ఇందులో నీళ్లు పోయిరా అన్నాడు. నేను వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు నింపుకొచ్చి పోశాను, మళ్ళీ వెళ్ళబోతున్నాను, కాదు కాదు ఆ చిన్న గ్లాస్తోనే ఈ పెద్ద గిన్నె నిండాలంటాడు. అది ఎట్లా సాధ్యం అవుద్ది,
అట్లా నిండదు కదా నాన్న అంటే, ఎందుకు నిండదురా మరి అన్నాడు. అంటే నా దగ్గర ఉన్నవే కొంచెం అన్న నీళ్లు, అది పెద్ద గిన్నె పెట్టావు, నేను తిరగాలి కదా 12 సార్లు 100 సార్లు తిరిగితే నిండుతుంది అన్నాడు. అంటే నీ దగ్గర చిన్న తక్కువ సంఖ్యలో నీళ్లున్నాయి, కావాల్సింది పెద్ద గిన్నె. అందుకనే నీ దగ్గర లోపల చిన్న చిన్న మాటలు ఉన్నాయి, చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయి. పాట రాస్తున్నావు, పాట రాయడం అనేది చాలా పెద్దది. పాట పెద్ద కావాలి, గిన్నె నిండాలంటే నీ దగ్గర ఎన్ని నీళ్ళు ఉండాలి? ఓ పెద్ద గంగాళం అంత నీళ్ళుంటే ఇది నిండుతుందని చెప్పా, అంతే కదా. కాబట్టి నువ్వు పాట రాయాలంటే నువ్వు బాగా చదువుకోవాలి కదా, బాగా అక్షరాల లోపల పెట్టుకోవాలి కదా. అవి మన ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి మన యొక్క గ్రంథాలయంలో, ఇవన్నీ చదివిన తర్వాత నువ్వు రాస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఏది రాసినా అందులో ఉన్న వాటర్ అయిపోదు, అందులో ఉన్న జ్ఞానం అయిపోదు. కాబట్టి నువ్వు నీ క్లాస్ పుస్తకాలతో పాటు మన ఇంట్లో ఉన్న పంచతంత్రము, చందమామ, ఆ కథలు ఇవన్నీ చదివి సాహిత్య జ్ఞానం పెంచుకోవాలి నాన్న, అప్పుడు నువ్వు రాస్తే బాగుంటుందని వద్దనకుండా ఆపేయమనకుండా నన్ను గ్రంథాలయ వాళ్ళ వైపు అలా డ్రైవ్ చేశారు. అది ఒక శాస్త్రీయమైనటువంటి చెప్పడం అన్నమాట. అప్పటి నుంచి నా లోపల అయింది, అది నా సాహిత్యానికి దోహదం చేసింది. అంటే అవి చదవడం వల్ల మీ యొక్క ఈ సినీ సంగీత రచనకి అన్ని రకాల పుస్తకాలు ఉండేవి. మా అమ్మ మిషన్ కుట్టేది, మా నాన్న ఆర్ఎంపి వైద్యం చేసేది. మా అమ్మ మిషన్ కుట్టుకుంటూ ఆమె విపరీతమైన చదువరి. రేపు ఎల్లుండి చనిపోతానని కూడా ఆమె అమెరికా రాసినటువంటి ఏదో ఒక నవల చదువుతూ ఉంది తెలుగులో. అంత 73 ఏళ్లలో కూడా ఆమె ఎప్పుడు పుస్తకాలు వదిలిపెట్టలే. సో అమ్మ నా చేత శరత్చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాకూర్, ప్రేమ్చంద్, ముప్పాల రంగనాయకం ఇలాంటి మహానుభావుల నవల్స్, శ్రీశ్రీ లాంటి, నారాయణ రెడ్డి గారు లాంటి కావ్యాలు మా అమ్మ నాకు ఇచ్చి నువ్వు చదువు నేను వింటానని చెప్పేది. నాకు ఏమీ తెలిసేది కాదు, బట్ గుడ్డిగా గుడ్డెద్దు చేరబడ్డట్టుగా చదువుకుంటూ వెళ్ళాను. కానీ అది ఎక్కడ దాకా వెళ్ళింది, అలా వినిపిస్తూ నేను దానికి రాగబద్ధుడైపోయాను, దాని ప్రేమలో పడిపోయాను. ఆ పుస్తకాలు సాహిత్యంలో ప్రేమలో పడిపోయాయి. రంగదాసు అనే ఒక నవలు ఉంది ప్రేమ్చంద్, అందులో ఒక లైన్ ఉంది, గుడ్డివాళ్ళు చూడలేరు కానీ ఏడవగలరు అని ఒక లైన్ రాశాడు ఆయన. మా అమ్మ అక్కడ ఆపేసింది, మిషన్ కుట్టడం ఆపేసి, చూడండి ఆయన ప్రేమ్చంద్ ఎంత బాగా రాశాడు, గుడ్డివాళ్ళు చూడలేరు కానీ ఏడిపిస్తే ఏడుస్తారుగా, కళ్ళు లేకుంటే దృష్టి లేకుంటే కన్నీళ్ళు అయితే ఉంటాయి కదా, ఎంత గొప్పగా రాశాడు చూడు అని ఆ ఒక్క వాక్యం మీద మా అమ్మ డిస్కషన్ చేసింది నాతో. అవన్నీ నా లోపల ఎలా నిండిపోతాయి, ఎంత బాగా నిండిపోతాయి. అందుకని అవన్నీ అలా నిండినాయి కాబట్టి నేను ఒక స్త్రీని గురించి రాసినప్పుడు, నేను ఒక దయనీయమైన విషయం గురించి రాసినప్పుడు, ఇవన్నీ నన్ను ఒక రంగద ఒక ప్రేమ్చంద్ రాసినవి, ఒక శరత్చంద్ర రాసినవి, ఒక లత రాసినవి, ఇవన్నీ నా లోపల అలా జలపాతంలా వచ్చేస్తాయి కదా. అందుకే నేను రాసే పాటల్లో ఏదన్నా ఆర్ద్రత వస్తే అమ్మ ప్రభావం చెప్పడానికి ఇది కారణం. సో అలాగే శుద్ధాల అశోక్ తేజ గారు అంటే ఒక గీత రచన సాంగ్స్ రాయడమే కాదు, పాఠమే కాకుండా ఆయన ఒక తెలుగు టీచర్ అని కూడా మాకు తెలుసు. సో అసలు దాని అనుభవాలు ఏంటి అసలు? అంటే తెలుగు టీచర్ అనే కాదు, నేను కరీంనగర్ జిల్లా బొమ్మలమేడిపల్లిలో నేను టీచర్గా ఉండేవాడిని, అంటే గవర్నమెంట్ టీచర్ నేను. అక్కడ 7th క్లాస్ వరకే ఉండేది, 7th క్లాస్ వరకే ఉండేది. ఆ 7th క్లాస్ వరకు ఇద్దరమే సార్లు ఉండేవాళ్ళం, మా హెడ్ మాస్టర్ గారు, నేను. నాకు మ్యాథమెటిక్స్ రాదు, ఆ ఒక్కటి తప్ప మిగతాది ఏది చెప్పమన్నా చెప్పేవాడిని, ఇంగ్లీషు, సైన్సు, సోషల్, తెలుగు అని చెప్పేవాడిని. పోతే నేను నా చదువు కూడా ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ తెలుగు కాదు, నేను తెలుగు పండితుడిని కాదు, బట్ తెలుగు నాకు ఇష్టం. తెలుగు కొన్ని 100 పుస్తకాలు, నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా నేను కొన్ని 100 పుస్తకాలు చదివాను. కందుకూరు వీరేశలింగం నుండి ఎండమూరు వీరేంద్రనాథ్ దాకా కాదు, కాశీ భట్ల దాకా నేను పోవడంత ప్రోజ్ చదువుకున్నాను. కాబట్టి నేను ఐ కెన్ ఆల్. సో మరి అసలు సినిమా ప్రపంచంలోకి రాకుండా ఉన్నట్టయితే ఈ శుద్ధాల అశోక్ తేజ గారి సాహితీ ప్రయాణం అనేది ఎలా ఉండేది అసలు? గొప్ప గొప్ప కావ్యాలు రాసేవాడిని, అనేకమైనటువంటి కావ్యాలు రాసేవాడిని, కవిత్వం రాసేవాడిని, పాటలు రాసేవాడిని. సినిమా రంగంలోకి రాకన్న ముందే 2000 పాటలు రాసి వచ్చానమ్మా. నీలమ్మ నీలమ్మ నీలమ్మా నీకు వేల వేల వందనాలమ్మ అని నేను రాసిన పాట సినిమా రంగంలోకి రాకున్నప్పుడు రాసి. ఆకుపచ్చ చందమ్మమ్మా నువ్వెల్లే నువ్వెల్లే, నీకు మచ్చ లేడాలేనే లేవులే లేవులే, మిన్నులున్న చందమ్మమ్మయ్య చేతిలో మహిమయ్యేమున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మింటి చుక్కలలో వాడు చెమట చుక్కలలో రైతు అని రాసిన. ఇవన్నీ కూడా ఇట్లాంటి కొన్ని 100 పాటలు రాశాను, ఇంకా రాస్తూనే ఉండేవాడిని. ఇప్పుడు కూడా
సినిమా పాటలు రాస్తూ ఊరికే నేనేం లేను కదా, నేను వేరే పాటలు రాసుకుంటూనే ఉన్నాను. అనేక సందర్భాల్లో అనేక వాళ్ళు పిలిచి ఈసారి ఇక్కడ ఇది జరిగింది దాని మీద రాసి పెట్టండి అంటే రాస్తూనే ఉన్నాను. ఓకే సార్, మరి అసలు మీరు సినిమా గేయ రచయిత కావడానికి గల మెయిన్ రీజన్ అంటే మీ మీద ఒక ముద్ర వేసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, సో అసలు ఆయన ప్రభావం మీపై ఎలా ఉండేది సార్? నాకు ప్రాతస్మరణీయుడు నారాయణ రెడ్డి గారు, నేను ఆయన్ని పాటల తండ్రి అంటాను. మా నాన్న తర్వాత నా మీద ప్రభావం వేసినటువంటి మహారచయిత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారే. నేను 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నప్పుడు నేను ఆయన పాట అమరశిల్పి జక్కన్న సినిమాలో నేను ఆయన రాసిన పాట ఈ నల్లని రాలలో అనే పాట నేను వినడం జరిగింది. మా ఊరు నుంచి సీతారాంపురం హై స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో పెద్ద పెద్ద రాళ్ల గుట్టలు ఉండేవి నల్లటివి, ఆ గుట్టల మీద మేము ఆడుకునేవాళ్ళం. దెబ్బలు తగిలేవి, బ్లడ్ వచ్చేది, రక్తం వచ్చేది, గీరికపోయేది, బట్టలు చినిగిపోయేవి. రాయ్ అంటే అంతే కదా, ఇట్ ఇస్ అ రాక్. ఆ పాట విన్నప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగేనో, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగేనో అంటాడు. ఈ నల్లని రాళ్ళల్లో కళ్ళెలా ఉంటాయి, ఇంత బండగా ఉంటాయి, తాకితే దెబ్బ తాకుతుంది, బ్లడ్ వస్తుంది, ఈ రాళ్లల్లో కళ్ళంటాడేంటి ఆయన, ఈ బండల్లో గుండెలు అంటాడేంటి ఆయన అని నాకు ఆశ్చర్యంతో కూడినటువంటి ఇష్టం కలిగింది. అక్కడి నుంచి నేను ఆయన పాటలు వినడం మొదలెట్టాను. నేను ఎప్పటికైనా సినిమా రైటర్ కావాలి, నారాయణ రెడ్డి గారిలాగా వెండితెర మీద పేరు చూసుకోవాలని ఆ పాట విన్నప్పుడే నాకు 6వ తరగతిలోనే కలిగింది. సిక్స్త్ క్లాస్ వెన్ ఐ వాజ్ సిక్స్త్ క్లాస్ అంటే 11 ఇయర్స్ నేను అనుకున్నాను ఎప్పటికైనా సినిమా థియేటర్లో వెండితెర మీద నా పేరుంటుంది, నేను నారాయణ రెడ్డి గారి పేరు పైన ఉంటే 2వ పేరు నాది ఉంటుంది అని అంత చిన్నప్పుడే నేను అనుకున్నాను. అనుకున్నడం గొప్పతనమా కాలం చేసిన మాయనా నాకు తెలీదు. ఉసేరాములమ్మ సినిమాలో ఆయన పేరు మొదట వస్తుంది, 2వ పేరు సుద్దాల శక్తిగా వస్తుంది. అవును, అలా ఆయన పాటలు బాగా ఇష్టం నాకు. కాబట్టి ఇష్టమైనంత మాత్రాన ఆయన పాటల్ని అనుకరించడము, ఆయన అలాగా రాయాలని ప్రయత్నం చేయడము ఎన్నడూ లేదు, ఇప్పటికీ లేదు, ఎప్పుడూ లేదు. కాకపోతే ఆయన నన్ను బాగా ప్రభావితం చేశారు, ఆయన చాలా ప్రభావితం చేశారు. ఆయన పైరగాలినెవడాపును పరిమళాలనెవడాపును ఎవడాపును మానవత రవి రుక్కును కవి వాక్కును అంటాడు. ఇట్లాంటివన్నీ నన్ను అలా పట్టి తోడేసేయన్నమాట. ఇలా ఎన్నో మాటలు, ఎన్నో మాటలు. ఎప్పుడు చూచిన వెన్నెలే, ఎప్పుడు కాచిన వెన్నెలే కదా ఎందుకో నేడింత వాడి, ఎప్పుడు వీచిన గాడుపే కదా ఎందుకో నేడింత వాడి అంటాడు. ఇటువంటివన్నీ నా హృదయంలో అలా నన్ను కలగాపులగం చేసినాయి, కల్లోలితం చేసినాయి. కాబట్టి ఆయన ప్రభావం ఎక్కువ. అయితే నాలో శ్రీశ్రీ ఆవేశం కూడా ఉంటుంది, నారాయణ రెడ్డి గారి యొక్క అనుభూతి ఉంటుంది, మా నాన్న ప్రభావం ఉంటుంది. ఇవేవి ఉన్నా కూడా వాటిని కాగితం మీది దాకా రానివ్వను, కలం పాళి దాటి అక్షరం కానివ్వను. అవి నన్ను ప్రభావితం చేసే వరకే ఆ తర్వాత నా నుంచి వచ్చే ప్రతి అక్షరం నాదై ఉంటుంది, నాలా ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ గారి పాటల ప్రవాహంలో మరో చిన్న విరామం. పునఃస్వాగతం. ఉద్యమ నేపథ్య కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి తొలినాలలో అలాంటి పాటలు రాశారు అనుకోవచ్చు, ఎందుకలా? అయితే ఏమైందంటమ్మా, నేను నమస్తే అన్న అనే సినిమాకు రాశాను ఫస్ట్. తనికెళ్ళ భరణ్ గారు ఆయన వల్ల, మా ఉత్తేజం వల్ల నేను సినిమాలకు వచ్చాను. తనికెళ్ళ భరణ్ గారు నా పాటలు విని చాలా బాగా రాస్తున్నావు అయ్యా అని అన్నాడు. ఒక నెల తర్వాత పిలిపించాడు. ఒక నమస్తే అన్న సినిమాలో తాను స్క్రిప్ట్ రాస్తున్నాడు. ఒక శృంగారాత్మకమైన జానపద హాస్య గీతంతో నేను మొదలుపెట్టాను నా యొక్క కెరియర్. గరం గరం పోరి నా గజ్జల సంవారి బుల్బుల్ ప్యారి నా బుంగమూతి ప్యారి నా బుల్బుల్ మయ్యారి ఏదో రాశారు. ఇందులో విప్లవం ఏముంది? ఏం లేదు, లేదు లేదు. ఇక్కడ ఇక్కడ మొదలైంది అది. కానీ లక్ ఏంటంటే ఈ సినిమా పాట హిట్ అయినా కూడా తర్వాత నాకు ఏదో అడపాదడప ఒకటి రెండు తప్ప పెద్ద గొప్పగా రాయలేదు. ఉత్తేజితో తిరుగుతున్న నేపథ్యంలో దాసరి గారు కలవడం, దాసరి గారి యొక్క ఒసేరాములమ్మ సినిమా అనేది
భయంకరమైనటువంటి ఒక విస్ఫోటనంలాగా ఇది హిట్ కావడం జరిగింది. అంతకుముందు ఒరే రిక్షా నారాయణ మన నారాయణమూర్తి గారి సినిమా ఎర్రసైన్యం, ఆ ఒక సీరియస్ అప్పుడు అది అలా పైకి వస్తూ ఉందన్నమాట. ఆ టైంలో వసే రామలమ్మ సినిమాలో నేను ఎక్కువ పాటలు రాశాను. ఆ సినిమా హిట్ అయితే మా సినిమాలో ఉంది ఏంటంటే, ఏదైతే ఒకటి హిట్ అవుతుందో అదే అతని మీద ముద్రపడతా ఉంటుంది. వసే రామలమ్మ, ఎన్కౌంటరు, మోహన్ బాబు గారు అడవిలో ఉన్న కమర్షియల్ సినిమాలు తీసేటువంటి మహానుభావులు అందరూ కూడా ఈ కమిటెడ్ సినిమాల వైపు, నారాయణమూర్తి గారి సినిమాల వైపు వచ్చేసారు. అప్పుడున్న సక్సెస్ అలాంటిది, ప్రజల ఆదరణ అలాంటిది. నేను ఆ వరుస సిరీస్లలో ఎక్కువ పాటలు రాసేసరికి ఇతనికి ఈ ఉద్యమాల పాటలే రాస్తాడు అనేటువంటి పేరు నాకు రావడం జరిగింది. అది నేను ఎప్పుడు చిన్నతనం అనుకోలేదు, దానివల్ల నేను ఎప్పుడు చిన్నబోను లేదు, నేను ఎప్పుడు ఫీల్ అవను లేదు. ఏది వస్తే అది రాయడమే. వ్యక్తిత్వ వికాస గీతాలు అన్నారు, ఒకటే జననం రాశాను. కుటుంబ గీతాలు అన్నారు, ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం అని రాశాను. సో కంటే కూతుర్నే కనాలిరా అని రాశాం. అక్క అక్కను ఎక్కడే, చెల్లి చెల్లి నీ పక్కనే, ఆకులో నాకులాగా పువ్వులో నా తేనెలాగా, దాచుకుంటే నిన్ను నేను ఎట్ట పట్టుకొందున. ఇలా ఏ సినిమాలు వస్తే ఆ సినిమా పాటలు నేనే గొప్పని కాదు, ఎవరైనా సినిమా రచయిత ఎవరైనా కూడా రాస్తారు. శ్రీశ్రీ గారు తెలుగు వీరలేవరా అని రాశాడు. ధర్మక్షేత్రం అది కురుక్షేత్రం, రోషాగ్నుల రణక్షేత్రం అన్నాడు. మూయించిన ఒక వీరుని కంఠం, వేయి గొంతుకల విప్లవ శంఖం, దళిత జనిత రణ రణ ఉంక అని అన్నాడు. అలాగే రాననుకున్నావేమో పాడవేల రాధిక అన్నాడు. వాడిన పూలే వికసించేని అంటాడు. కలకానిది అంటాడు. ఆయన పాళీకి ఎన్ని ముఖాలు, నేను వాళ్ళ దారుల్లోంచి వచ్చినవాడిని. నారాయణ రెడ్డి గారు కూడా అంతే కదా, ఏదైనా రాయగలడు ఆయన. కాబట్టి సినిమా రైటర్ అనేవాడు ఏదైనా రాయగలగాలి. పొడవాటి వెంట్రుకలు ఉన్న స్త్రీ, నీ అంత అందమైన అమ్మాయి, సిక వేసుకున్నా బాగుంటుంది, జడ వేసుకున్నా బాగుంటుంది, ఇప్పుడు నీలాగా ఉత్తిగా వదిలేసినా బాగుంటుంది. సమర్థుడైనటువంటి రైటరు ఏ సన్నివేశాన్ని ఇచ్చినా అద్భుతంగా రాయగలరు. నేను అదే దారిలో. అలాగే సార్, మరి తెలుగు సినిమా పాటలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి మహాకవి శ్రీశ్రీ గారు, అలాగే వేటూరు గారి పక్కన, మహా ఉద్దండుల పక్కన మీ పేరు చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది, గొప్ప చక్రవర్తి ఒక చిన్న బిడ్డని ఎత్తుకొని గుండెల మీద తీసుకున్నట్టుగా ఉంటుంది. వాళ్ళిద్దరి ముందు కూడా నేను ఒక చిన్న బిడ్డలాంటి వాడిని. అది ఎలా జరిగింది అన్న దాని గురించి నేను వివరణ ఇవ్వను, కానీ ఒక్కో సంవత్సరం ఒక్కో పాట రావడం, దానికి కొన్ని అంశాలు అనుకోకుండా కుదరడం జరుగుతుంది. ఆ సంవత్సరం నాకు గొప్ప జాతీయ అవార్డు వచ్చిందంటే, ఆ సంవత్సరం రాసినటువంటి సీతారామ శాస్త్రి గారికో లేదా ఒక మరొక ఇంకొక రైటర్కో వాళ్ళకంటే నేను గొప్పగా రాశానని కాదు దాని అర్థం. ఆ సంవత్సరం వాళ్ళు పెట్టుకున్న నియమ నిబంధనలకు కరెక్ట్గా నా పాట అందులో ఇమిడింది అని అర్థం. ఒక సంవత్సరము కమల్ హాసన్ గారికి ఉత్తమ సినీ హీరో అవార్డు వచ్చిందంటే ఎన్టీఆర్ కన్నా గొప్పగా చేశాడని కాదు కదా. ఆ లెక్కలకు ఆ సినిమా, ఆ పాత్ర అలా సరిపోయింది. 2003 సంవత్సరంలో ఆ లెక్కకు, ఆ జాతీయ అవార్డు లెక్కకు, జాతీయ అవార్డు జ్యూరీ కమిటీలో మనం ఉన్న ఆ రోజు తెలుగు వాళ్ళ నుంచి వెళ్ళినటువంటి మహానుభావుల యొక్క మనస్సులో నా పాట పడడం, దాంట్లో అన్నీ కరెక్ట్గా కుదరడం, మిగతా భాషల్లో వచ్చిన పోటీకి వచ్చిన గీతాల్లో లేని అంశం మన పాటలో రావడం అనేదే ముఖ్యం. అలా కుదిరింది నాకు. ఏదేమైనా మీరు అన్నట్టు ఒక శ్రీశ్రీ గారికి, ఒక వేటూరు గారికి వచ్చిన తర్వాత 3వ జాతీయ అవార్డు నాకు రావడం అనేది నిజంగా నాకు గర్వకారణం. నేను చాలా ఆనందపడ్డాను, సంతోషపడ్డాను. కానీ వాళ్ళతో సమానంగా కాదు, వాళ్ళ గుండెల మీద ఎత్తుకోబడ్డ సంటి బిడ్డడిగా సంతోషపడ్డాను. అంటే నెక్స్ట్ స్థానం మీకు ఇచ్చినందుకు, అంటే వాళ్ళిద్దరి తర్వాత అంత గొప్ప, అంటే గొప్ప అని కాదు,
చాలా మంది ఉన్నారు ఆ సమస్థాయి వచ్చినందుకు, సమస్థాయి వచ్చినందుకు హ్యాపీ అన్నమాట. చాలా గర్వం. హ్యాపీ ఏంటి, మామూలు గర్వం. అసలు నేను ఇండస్ట్రీకి వచ్చిన 9 ఏళ్ళకి నాకు జాతీయ అవార్డు వచ్చింది, సంతోషం కదా. అంటే శ్రీశ్రీ గారికి కూడా 60 ఏళ్ళు తర్వాత వచ్చింది, వేటూరు గారికి కూడా అట్లాగే వచ్చింది. నాకు నేను బిఫోర్ మా 40s లోపల నేను తీసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ కదా, డెఫినెట్గా. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి. ఇదొక వృత్తి రహస్యం, ఇది నా రహస్యాలను చెప్పిస్తున్నాను. నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా రామ్ సక్కనోడమ్మ సందమామ. ట్యాగూర్లో నేషనల్ అవార్డు వచ్చిన కూడా ట్యాగూర్ రైటర్ అనరు, ఉసే రామలమ్మ రైటర్ అంటారు. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ. నేను ఎక్కడో ఒక దగ్గర ఆ హృదయంలో కూర్చేలాగా ఇస్తా. మాతృదేవో భవ అన్న మాట మరిచాను. శాస్త్రం వచ్చిన తర్వాత పాట పుట్టలా, పాట పుట్టిన తర్వాత శాస్త్రం నేర్చు, శాస్త్రం తయారు చేసుకున్నారు.